ప్రొడ్యూసర్ రవి గారు. చిరంజీవి గారు, రవి గారు, రవి గారు హీరో కొంచెం ఫర్యూ సార్. ఎస్ ఎస్ బాబా ప్రభు సార్. సార్ ప్రభు గారు, ఇప్పుడు మీ సినిమా అనేటువంటిది సంక్రాంతికి రావటం, సంక్రాంతి ఫెస్టివల్ అనేటువంటిది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం మీ ఫ్యాన్స్, ఇట్ ఇస్ ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ సో మెనీ టైమ్స్. ఇంతకుముందు కూడా మీ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దెర్ ఇస్ అ వండర్ఫుల్ షేరింగ్ ఆఫ్ సక్సెస్, అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కూడా అలరించబడ్డారు, ఇట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. బట్ ఈ సినిమాకు సంబంధించిన వరకు ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే కావటం అనేటువంటిది, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ ద సెన్స్. ఐ మీన్ యాజ్ ఫార్ ఎస్ ద ప్రామినెన్స్ ఆఫ్ యువర్ పబ్లిసిటీ కావచ్చు, ప్రామినెన్స్ ఆఫ్ థియేటర్స్ కావచ్చు, ప్రామినెన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు. హౌ డూ యూ టేక్ దిస్ పర్టికులర్? అంటే అన్నిటికీ ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ప్రధానమండి. వాళ్ళ ఇది వాళ్ళ సినిమా, మేము యాక్ట్ చేసాం, మాకు పని అయిపోయిన తర్వాత ఇంకా మా ఇన్వాల్వ్మెంట్ అయితే, నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకేది ఉండదండి. ఇది వాళ్ళిద్దరికీ రెండు కళ్ళు, రెండు వాళ్ళ కన్నబిడ్డలు. ఏ బిడ్డకి ఏది అన్యాయం చేస్తారు, ఏ కన్ను పొడుచుకుంటారు, రెండు సమంగానే ఉండాలని, రెండు బాగా ఆడాలని, రెండింటికి ఆ రకంగా న్యాయం చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి నిర్మాతలు అది వాళ్ళు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. రవి గారు మీరు కూడా, అది యాక్చువల్గా మా క్వశ్చన్ అండి. అది సార్ని అడిగారు కానీ అది మా క్వశ్చన్, మేము ఆన్సర్ చేయాల్సిందే. మాకు ఎన్నోసార్లు చెప్పారు సార్, రవి మీ సినిమా రెండు బాగుండాలి, దాంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు, రెండు సినిమాలు ఆడాలని ఎన్నిసార్లు అన్నారో నిజంగా మాకు తెలుసు. యాక్చువల్గా హీస్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అండి చిరంజీవి గారు. అది డెఫినెట్గా మాకు అటు సైడ్ నుంచైనా అలాగ ఉంది, ఇటు ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరం ఎంతో హ్యాపీ చేసుకున్నాం, ఎంత ఎంజాయ్ చేస్తాం చూడండి. మీరు అనవసరం దీంట్లో ఏం అర్థాలు తీయమంటే clarification from your side, so things will get pacified. Super, sir. We don't want to make any senses out of it. We are very, very happy, sir. అన్ని యాజ్ పర్ ద షెడ్యూల్లే జరుగుతున్నాయి. దేని దానికి చాలా సెగ్రిగేటెడ్గా చేసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరు కూడా మొన్న మన మెగా ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది, వాళ్ళు కూడా దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా, వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉంది. అన్ని రకాలుగా అన్ని రెండు గ్రాండ్ ఓపెనింగ్తో ఉంటాయి సార్. అలాగే ఇక ఈ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ రవి గారు. ప్రొడ్యూసర్ రవి గారు, మీరే చిరంజీవి గారు ప్రెస్ మీట్ అంటే యాక్చువల్ 5:00 అంటే 5:30 స్టార్ట్ అవుద్ది, 7 దా స్టార్ట్ కాలే. ఏంటని చూసాం అంటే ప్రకాష్ గారు సెట్ డే లైట్లు ఎలా ఉంది, నైట్ సెట్లు ఎలా ఉంది చూపించాలని 7 డిలే చేశారా ఏంటి అర్థం కాలే. వెరీ నైస్, రియల్లీ చాలా ఫెంటాస్టిక్గా చేశాడు ప్రకాష్. అలాంటి రీజన్ ఏం కాదండి, నిజంగా అందరం ఇక్కడ కొంచెం గంట లేట్ అయింది అందుకు సారీ, కానీ అందరం ఎంజాయ్ చేసాం ఇక్కడ, అదైతే వాస్తవం. లాస్ట్ రిలీజ్ చేసిన పుష్ప సినిమాకి టికెట్స్ ఇష్యూలో కొంచెం ప్రాబ్లం అయింది చాలా చోట్ల, ఏపీ గవర్నమెంట్ కానీ చాలా చోట్ల. ఈ సినిమాకి వచ్చేసరికి థియేటర్ ఇష్యూలో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అంటే మీతో కలిసి పనిచేసిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా డివైడ్ అయిపోయి, ఇప్పుడు మీరు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది నైజాంలో అని అందరికి తెలిసిన విషయం. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, ఎందుకంటే మీరే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇక్కడ సార్. అది ఇంకా 15 డేస్ ఉంది సార్, అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు, అన్నీ హెల్దీగా బ్రహ్మాండంగా, ఏ సినిమా స్టామినాకి ఎన్ని కావాలో అన్నీ జరుగుతాయి. ఏమైనా ఓటీఆర్ ఉంటే ఓవర్ డిస్కషనే సాల్వ్ అయిపోద్ది. నథింగ్ టు వరీ రాంబాబు గారు, మీకు నేను మొత్తం రే ఒక రోజు ముందర రిలీజ్ ముందర మీకు చెప్తా, మీకు చూపిస్తా లిస్ట్. యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవితేజ్ గారు.